చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకొక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి కథ గురించి చెప్తాను సరేనా కథను జాగ్రత్తగా వినండి అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా చిన్నారి ఛానల్లో చిన్నారి కథలతో పాటు నేను క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నానని ఆ క్విజ్ కార్యక్రమాన్ని కూడా మీరు తప్పకుండా చూడండి ఇది మీ తెలివితేటలను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది మరి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని కూడా చూస్తారు కదా మరి లేట్ చేయకుండా ఈరోజు కథ ఏంటో తెలుసుకుందామా అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో ధనంజయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు పిల్లలు అతను ఒట్టి పిసినారి అచ్చేస పరుడును తన దగ్గరకు అప్పు కోసం వచ్చిన వారందరి దగ్గర ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ వారిని నానా ఇబ్బందులు పెట్టేవాడనమాట ఒకరోజు ధనంజీ దగ్గరకు వాళ్ళ ప్రక్క ఇంట్లో ఉంటున్నటువంటి రామేశం వస్తారు వచ్చి ధనంజయతో అంటాడనమాట ఏమయ్యా ధనంజయ్యా పొద్దున్నే మా న్యూస్ పేపర్ తీసుకుని వచ్చేసావు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు నేను చదవకముందే నువ్వు ఆ పత్రికను తీసుకువచ్చేస్తే ఎలా కొద్దిగా మా వార్తాపత్రికను మమ్మ కొద్దిసేపైనా చదవనివ్వు అని చెప్పి అంటాడనమాట దానికి ధనంజయ్య అయ్యో పొద్దున్నే ఊసిపోక ఏవైనా న్యూస్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి తీసుకువచ్చాను అని చెప్పి అంటాడు దానికి రామేశం పేపర్ అబ్బాయి వచ్చి ఇలా పేపర్ వేసి వెళ్తాడో లేదో పొద్దున్నే వచ్చేస్తావు న్యూస్ పేపర్ తీసుకెళ్ళడానికి అంతగా రోజు న్యూస్ చదవాలనిపిస్తే న్యూస్ పేపర్ వేయించుకోవచ్చు కదా అని అంటాడు దానికి ధనంజయ నేను చదివే నాలుగు ముక్కల కోసం రోజు న్యూస్ పేపర్ ఎందుకులే అని వేయించుకోవటం లేదు అని చెప్పి అంటాడు ఈలోపు ధనంజయ భార్య గౌరీ కాఫీ తీసుకుని వచ్చి రామేశానికి ఇస్తుందన్నమాట కాఫీ తాగండి అన్నయ్య గారు అంటుంది ఏంటి అన్నయ్య గారు మళ్ళీ ఈయన న్యూస్ పేపర్ తీసుకొచ్చారా అని అంటుంది అవునమ్మా ఉదయాన్నే న్యూస్ పేపర్ తీసుకుని వచ్చేశాడు అని అంటారు రామేశం అప్పుడు గౌరీ నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అన్నయ్య గారు న్యూస్ పేపర్ వేయించుకోండి అండి మీకు రోజు న్యూస్ చదవాలని అంత ఆసక్తిగా ఉన్నప్పుడు ప్రక్కవాళ్ళ న్యూస్ పేపర్ తెచ్చుకోవటం ఎందుకు అని నేను గొడవ పెడుతూనే ఉంటాను అన్నయ్య గారు అయినా ఈయన వింటే కదా అని చెప్పంటుంది దానికి రామేశం న్యూస్ పేపర్ వేయించుకుంటే నెలకు యాభై రూపాయలు కట్టాలి కదమ్మా అదేనమ్మా అతని భయం అని చెప్పి అంటాడు అప్పుడు ధనంజయ్య ఆపండి ఇక మీ మాటలు నుంచి మీ న్యూస్ పేపర్ ముట్టుకుంటే చూడండి అని చెప్పి అంటాడు సరే అయితే చూద్దాం అని చెప్పి రామేశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట రామేశం వెళ్ళిపోయిన తర్వాత ధనంజయ్య భార్య మీద అరుస్తాడు వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టీలు ఇవ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాఫీ టీలకి ఎంత ఖర్చు అవుతుందనుకుంటున్నావు పాలు పంచదార కాఫీ పొడి టీ పొడి ఇలా ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియటం లేదు అని చెప్పి విసుక్కుంటాడు ధనంజయ్య భార్య మీద అప్పుడు గౌరీ అంటుందనమాట మీరు సంపాదించిందంతా లెక్క పెట్టుకోవటానికే సరిపోతుంది ఖర్చు పెట్టడం మాత్రం లేదు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇవ్వపోతే ఎలాగా మరీ ఇంత పిసినారితనం పనికిరాదండి మీ పిసినారితనం మూలంగా ఇంటికి వచ్చే బంధువులు కూడా రాకుండా పోతున్నారు అని చెప్పేసి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా ఇది జరిగిన కొద్దిసేపట్లో భీమయ్య అనే వ్యక్తి ధనంజయ దగ్గరికి వస్తాడు పిల్లలు వచ్చి ధనంజయ్ని అడుగుతాడనమాట ధనంజయ్ గారు మా అమ్మాయి పెళ్ళి కుదిరిందండి నాకు ఒక పదిహేను వేల రూపాయల డబ్బులు కావాలి మీరు పెద్ద మనసు చేసుకుని ఇచ్చారంటే కనుక నేను ఒక సంవత్సరంలోగా అసలు వడ్డీ మొత్తం చెల్లించేస్తాను అని చెప్పి అంటాడనమాట దానికి ధనంజయ సరే అయితే అర్జెంట్ అంటున్నావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తున్నాను అని అంటాడు దానికి భీమయ్య మీ డబ్బును నేను సంవత్సరం లోపల అసలు వడ్డీ మొత్తం కలిపి చెల్లించేస్తానండి అని అంటాడనమాట దానికి ధనంజయ అసలుదేముంది కానీ వడ్డీ మాత్రం నాకు చెల్లించాలి అని చెప్పి అంటాడనమాట అని పత్రాల మీద రాస్తాడు రాసి దీని మీద చూసుకుని ఒకసారి సంతకం పెట్టు అని చెప్పి అంటాడు అప్పుడు భీమయ్యకి చదువురాదు పిల్లలు అందుకని చెప్పేసి వాటిని చదవడం రాదు కదా అందుకని వేలు ముద్ర వేసేస్తాడు వేసిన తర్వాత తను పదిహేను వేల రూపాయలు ధనంజయ్య భీమయ్యకి ఇస్తాడు ఆ పదిహేను వేల రూపాయలు తీసుకుని భీమయ్య మీరు చేసిన సాయానికి చాలా సంతోషమండి మీరు చాలా పెద్ద మనసు చేసుకుని నా కూతురు పెళ్లికి సాయం చేశారు మీ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు ఇలా ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత భీమయ్య మళ్ళీ ధనంజయ్ దగ్గరికి వస్తాడు ఆ డబ్బులు అసలు పదిహేను వేల రూపాయలు వడ్డీ ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు తీసుకుని ధనంజయ దగ్గరికి వస్తాడు వచ్చి డబ్బులు ఇస్తాడనమాట అయ్యా మీ డబ్బులు ఇవిగోండి తీసుకోండి మొత్తం పదిహేను వేలు వడ్డీ ఐదు వేలు ఇరవై వేల రూపాయలు ఇవిగోండి అని అంటాడు దానికి ధనంజయ్య నువ్వు పత్రంలో ఏం రాసుందో చదువుకోలేదా అని అంటాడు ఆ పత్రంలో అసలుతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు వడ్డీ చెల్లించాలని రాసి ఉంది అని అంటాడు అదేంటయ్యా అసలు పదిహేను వేల రూపాయలు వడ్డీ ఐదు వేల రూపాయలు మొత్తం ఒకసారే చెల్లించేస్తే సరిపోతుంది కదా మళ్ళీ ఇలా ప్రతి సంవత్సరం వడ్డీ ఏంటి అని చెప్పి అంటాడనమాట అందుకే నిన్న ఒకసారి చదువుకోమన్నది నీకు చదువు రాకపోతే ప్రక్కన వాళ్ళతో ఎవరితోనైనా చదివించుకోవాలి ఆ పత్రంలో అదే రాసి ఉంది ప్రతి సంవత్సరం కూడా అసలుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలని అని అంటాడు దానికి భీమయ్య ఆశ్చర్యపోతాడనమాట అంటే నేను బ్రతుకున్నంతకాలం ఐదు వేల రూపాయలు చెల్లించాల్సిందేనా అని అంటాడు అవును ఆ పత్రంలో రాసుకున్నది అదే నువ్వు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి చెల్లించాల్సిందే అని ఖచ్చితంగా ఖరాఖండీగా చెప్పేస్తాడు ధనంజయ్య అప్పుడు భీమయ్య ధనంజయ చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుని ఇదంతా తన తప్పేనని పత్రంలో ఏముందో తెలుసుకోకుండా వేలిముద్ర వేయడం తనదే తప్పని చెప్పి ఇంకా చేసేదేమీ లేక విచారంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు పిల్లలు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ధనంజయ్య భార్యతో అంటాడనమాట నేను పట్టణానికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని వస్తాను అంటాడు దానికి గౌరీ అంటుందనమాట పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొస్తున్నారు కదా వెంట ఎవరైనా తీసుకుని వెళ్ళండి అంటుంది అప్పుడు ధనంజయ ఎందుకు రానుబోనో ఛార్జీలు దండగా వాళ్ళకి తిండి ఖర్చులును ఇవన్నీ ఎందుకు ఏమక్కర్లేదు నేను ఒక్కడనే వెళ్ళొస్తాను అని చెప్పి పట్టణానికి బయలుదేరి వెళ్తాడు పిల్లలు వెళ్ళి డబ్బులు వసూలు చేసేటప్పటికీ లేట్ అవుతుందనమాట సాయంత్రం అయిపోతుంది అయితే బస్సు కోసం ఎదురు చూస్తాడు పిల్లలు ఎంతసేపు వేచి చూసినా సరే ఏ బస్సులు రావన్నమాట ఇంకా చేసేదేమీ లేక తొందరగా ఇంటికి వెళ్ళాలి డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అని చెప్పేసి గబగబా ఆ డబ్బుల్ని తీసుకుని కాలినడకన బయలుదేరుతాడు పిల్లలు కానీ చేతిలో డబ్బులుండం మూలంగా భయపడుతూనే నడుస్తూ ఉంటాడనమాట ఇంతలో అతనికి దారిలో భీమయ్య కలుస్తాడు పిల్లలు భీమయ్య కూడా పట్నం వెళ్ళి వస్తూ ఉంటాడనమాట భీమయ్య అడుగుతాడు ధనంజయ్ని ఏంటి ధనంజయ్ గారు ఇలా వస్తున్నారు అని అడుగుతాడు ఇలా పట్నం డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళాను లేట్ అయిపోయింది అందుకనే నడిచి వెళ్తున్నాను అంటాడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు ధనంజయ్య భీమయ్యని నేను పంటకి పురుగు పట్టిందండి మందులు కొనటానికి వచ్చాను అని చెప్తాడు భీమయ్య ఇద్దరూ కలిసి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దొంగ వస్తాడు పిల్లలు వచ్చి ధనంజయ మీదకి దాడి చేస్తాడనమాట మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇస్తారా లేదంటే గనక మీ ప్రాణం తీసేయమంటారా అని చెప్పి కత్తితో బెదిరిస్తాడు ఇంతలో భీమయ్య వెనక నుంచి ఒక కర్ర తీసుకుని ఆ దొంగపై దాడి చేసి అతన్ని నాలుగు తన్ని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ తప్పించుకుంటారు పిల్లలు అప్పుడు ధనంజయ్ అంటాడు భీమయ్యతో నువ్వు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోను ఈరోజు నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు అని చెప్పి అంటాడు అని ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి బీర్వాలో దాస్తాడు పిల్లలు ఇలా నాలుగైదు రోజులు గడిచిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద తుఫాను వస్తుందన్నమాట ఆ తుఫానికి పంటలన్నీ దెబ్బతింటాయి దాంతో భీమయ్య చాలా నష్టపోతాడు పిల్లలు ఒకరోజు భీమయ్య ధనంజయ్ దగ్గరికి వచ్చి అయ్యా ధనంజయ్ గారు మా అబ్బాయికి బాగా సుస్థి చేసిందండి డాక్టర్ గారికి చూపిస్తే పట్నం తీసుకెళ్ళి చూపించమన్నారు నా దగ్గరేమో డబ్బులు లేవు మొన్న ఇలా తుఫాన్ మూలంగా పంటల్లో నష్టపోయాను మీరు ఒక రెండు వేల రూపాయలు ఇప్పించినట్లయితే గనక వడ్డీతో సహా నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు దానికి ధనంజయ డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయనుకున్నావా ప్రతి ఒక్కళ్ళు వచ్చి డబ్బు డబ్బు అని వేధించడం లేవు ఏమి లేవు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట ఇక చేసేదేమీ లేక భీమయ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు ఇదంతా చూసినటువంటి ధనంజయ భార్య గౌరీ ఏంటండి మీరు చేసిన పని మొన్న మీకు అతను ఎంత సాయం చేశాడు దొంగల బారి నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు మాత్రం ఏ కృతజ్ఞత లేదు వాళ్ళ అబ్బాయి ఆపదలో ఉన్నాడన్నా సరే మీరు సాయం చేయట్లేదు మీకు డబ్బే ముఖ్యం మనుషులు ముఖ్యం కాదు అని చెప్పేసి విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది పిల్లలు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ధనంజయ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు నగలు అన్నీ తీసుకుని పారిపోతాడనమాట అలా పారిపోతున్నటువంటి దొంగ ఊరి చివర భీమయ్యకి ఎదురవుతాడు పిల్లలు అప్పుడు అతను ఎక్కడో దొంగతనం చేసి పారిపోతున్నాడని చెప్పి అనుమానం వచ్చి భీమయ్య ఆ దొంగను పట్టుకుని నాలుగు తన్నగా చెప్తాడు అతను ఆ దొంగ ఇంట్లో దొంగతనం చేశానని చెప్పేసి చెప్తాడనమాట ఇంకా అప్పుడు భీమయ్య అతను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఆ నగలు డబ్బు తీసుకెళ్ళి ధనంజయకి అప్పగిస్తాడనమాట అప్పుడు ధనంజయ్య సిగ్గుపడి తను ఏ సాయమూ చెయ్యకపోయినా సరే తను రెండుసార్లు బారి నుండి భీమయ్య కాపాడాడని తను మాత్రం భీమయ్యకి అపకారం చెయ్యాలనుకున్నా భీమయ్య మాత్రం తనకు ఉపకారమే చేశాడని చెప్పేసి తన మనసులో చాలా చింతిస్తాడు పిల్లలు చింతించి అప్పుడు భీమయ్యతో అంటాడనమాట భీమయ్య నీ మంచితనానికి నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు నాకు ఇవ్వాల్సిన పదిహేను వేల రూపాయలు అలాగే వడ్డీ డబ్బులు కూడా ఏమీ ఇవ్వనవసరం లేదు ఇక నుండి నీకు ఏ సాయం కావాల్సి వచ్చినా సరే నా దగ్గరికి రా నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను అలాగే మీ అబ్బాయిని ఆసుపత్రిలో చూపించాలి అన్నావు కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ముందు మీ అబ్బాయిని ఆసుపత్రిలో చూపించి నయం చేయించు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు అప్పుడు భీమయ్య సంతోషంగా ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్లో చూపించి చక్కగా నయం చేస్తాడు పిల్లలు ఇక ఆ రోజు నుండి కూడా ధనంజయ్య ఎవ్వరి దగ్గర కూడా అధిక వడ్డీలు వసూలు చేయకుండా అందరినీ ఆపదలో ఆదుకుంటూ అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ హాయిగా సంతోషంగా జీవిస్తాడు పిల్లలు పిల్లలు ఈ కథ విన్నారు కదా ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా పిల్లలు అత్యాశ పిసినారితనం రెండూ పనికిరావు పిల్లలు దీనివల్ల మనమే నష్టపోవలసి వస్తుంది అంతేకాకుండా అలా ఉండటం వల్ల మనకే చెడ్డపేరు వస్తుంది పిల్లలు అవసరమైతే ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చెయ్యాలి చూశారు కదా భేమయ్యా తనకు అపకారం చేయాలనుకున్న ధనంజయకు కూడా ఉపకారమే చేశాడు చివరకు దానివల్ల భీమయ్యకు మంచి జరిగింది కదా పిల్లలు అందుకనే పిల్లలు ఎవ్వరినీ ఎప్పుడూ కూడా మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు అబద్ధాలు ఆడకూడదు నీతిగా నిజాయితీగా ఉండాలి సత్ప్రవర్తనతో మెలగాలి సరేనా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్